నెల్లూరు నగరంలోని ఫతేగాన్పేటలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. అక్కడ నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఇక్కడ ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాటర్ పైప్ లైన్ల కోసం నివాసాల మధ్య ఉన్న మెట్లను మంచినీటి పైపులు నాశనం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు బాధపడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఏదైతే కార్పొరేషన్ పరంగా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ శాఖ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వర్క్ పనులు చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే ఈ పనులు జరిగేటప్పుడు కొన్ని చోట్ల తెలిసి కొన్ని చోట్ల తెలియక చాలామంది ఇళ్లకి ఇష్టారాజ్యంగా పైప్ లైన్లు అవన్నీ కూడా కుళాయి కనెక్షన్లు ఇళ్ల ముందు మెట్లు అన్నీ కూడా ఇష్టారాజ్యంగా ధ్వంసం చేసే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో తెలిసి జరుగుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో తెలివి జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ అధికారులకి, కార్పొరేషన్ అధికారులకి, కాంట్రాక్టర్లకి స్పష్టంగా చెప్పేది ఒకటే, ఏదైతే అండర్ గ్రౌండ్ అనే పేరుతో మంచినీళ్ళు అందుతున్నాయో ఆ పనులు జరిగేటప్పుడున ఇళ్ల ముందు మెట్లు కట్టైనా కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ శాఖ, సంబంధిత కాంట్రాక్టర్లే. ఎక్కడికక్కడ ప్రజలకి సరైనటువంటి సమాధానం చెప్పి ఆ జరిగే నష్టాన్ని కాంట్రాక్టర్లు, పబ్లిక్ హెల్త్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు భరించి వారికి వేగవంతంగా ఆ యొక్క పునరావాసం ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయంలో ఎక్కడైనా సరే నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ హెల్త్ శాఖ చేసే పనులు కానీ, నగర కార్పొరేషన్ చేసే పనులు కానీ, ఆ యొక్క పనుల్లో స్థానిక ప్రజల్ని ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టినా కూడా ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఈరోజు పత్తకానిపేట నుంచి ఈ ఉదయం నుంచి కూడా చాలామంది స్థానిక ప్రజలు ఫోన్లు చేసి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి, ఈ పనులు జరిగే ప్రాంతాల్లో మా ఇళ్ల పైప్ లైన్లు కట్ అయిపోయినాయి, మాకు సరైనటువంటి సహాయం అందాలని చెప్పని వెంటనే పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులని, నగర కార్పొరేషన్ అధికారులని ఇద్దరిని కూడా తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఈ పని పబ్లిక్ హెల్త్ శాఖకి సంబంధం లేదు, కార్పొరేషన్కి పూర్తి సంబంధం ఉంది. సంబంధిత కాంట్రాక్టర్ కూడా ఇక్కడే విచ్చేసి ఉన్నారు, వారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క నాలుగు వీధుల్లో ఏదైతే పత్తేకానిపేట నాలుగు వీధుల్లో ఈ యొక్క పనులు జరుగుతున్నాయో, ఈ పనులు జరిగే సందర్భంలో ఎక్కడైతే ఇళ్లకు నష్టం జరిగిందో, ఆ యొక్క పైప్ లైన్లకు నష్టం జరిగిందో వాటన్నిటిని కూడా వెంటనే సరిచేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే పనులు ప్రారంభించారు, వేగవంతంగా సరిచేస్తారని తెలియజేసుకుంటూ పబ్లిక్ హెల్త్ శాఖకు మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరుతో, మంచినీళ్ళ పథకం పేరుతో ఇష్టారాజ్యంగా నెల్లూరు నగరంలో గుంటలు తవ్వేసి ఎక్కడికక్కడ ఆ యొక్క గుంటల్లో నీళ్లు నిండి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, పూర్తి స్థాయిలో సరిచేయండి. ఇప్పటికే మీకు చెప్పి అలుపు వచ్చేసింది, విసుగు వచ్చేసింది. కాబట్టి పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులారా, మీరు ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయండి, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పనిచేస్తాం, ప్రజలను ఇబ్బంది పెడతామంటే ఊరుకునే ప్రశ్నే లేదు. ఎక్కడైతే నెల్లూరు నగరంలో వేదాయపాడు నుంచి వెంకటేశ్వరం దాకా ఇష్టారాజ్యంగా గుంటలు తవ్వారో ఆ పనులు పూర్తయిన తర్వాత మీకున్న అగ్రిమెంట్ల ప్రకారం పాత రోజుల్లో ఏ విధంగా రోడ్లు ఉన్నాయో ఆ విధంగా ఉంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఆ యొక్క చర్యలు తీసుకోవాలని. ఎక్కడ చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం జరిగి మీరు తవ్విన గుంటల వల్ల నీళ్లు నిండి చీకట్లో స్కూటర్లో వచ్చే ప్రజలు, నడిసే ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధలు కొనసాగే పరిస్థితి వస్తే పబ్లిక్ హెల్త్ శాఖ కార్యాలయానికి తాళాలు వేసి ఆ యొక్క పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందే కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. ఒక ఎమ్మెల్యేగా నేను స్థానిక ప్రజలు, స్థానిక కార్పొరేటర్లు పబ్లిక్ హెల్త్ కార్యాలయానికి వచ్చి తాళాలు వేసి కూర్చుంటే అది పబ్లిక్ హెల్త్ శాఖకి ఏమాత్రం గౌరవం కాదు. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, వేగవంతంగా ఈ గుంటల్ని సరిచేయాలని, ఎక్కడా కూడా ఈ పనులు జరిగేటప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని, తెలుసో తెలియకో ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా కాంట్రాక్టర్లు, పబ్లిక్ హెల్త్ శాఖ, కార్పొరేషన్ అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాను.